మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభవందనాలు తెలియజేస్తున్నాను. మీరు మా వీడియోస్ని చూస్తున్నందుకు వందనాలు. మరి క్రింద సబ్స్క్రైబ్ అనేటువంటి బటన్ ఉంటుంది, దయచేసి దాన్ని ప్రెస్ చేయండి. అట్లాగే పక్కన బెల్ బటన్ ఉంటుంది, ఆ బెల్ బటన్ కూడా మీరు టిక్ చేసినట్లయితే, క్లిక్ చేసినట్లయితే మేము మీకు పంపించేటువంటి ప్రతి వీడియోస్ సమాచారం, లేదంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఏదైనా సందేశాలైనా ఏమైనా సరే, పాటలైనా సరే, అన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయి. చక్కగా మీరు వాటిని చూసి ఆధ్యాత్మికంగా బలపరచబడవచ్చు. సరే, ఈరోజు మన యొక్క మూడవ మాటను చూసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19:26. యోహాను సువార్త 19:26. దీన్ని ఓదార్పు మాట అంటారు, దీన్ని ఓదార్పు మాట అంటారు. యేసుక్రీస్తు ప్రభువారిని గెత్సెమనే తోటలో బంధిస్తున్నటువంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా, అంటే శిష్యులందరూ కూడా చెదిరిపోయి వెళ్ళిపోయారు. కానీ మనకి సిలువ దగ్గర మనం చూసినట్లే స్పెషల్గా ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు, యేసు శిష్యుల్లో చాలా ప్రేమైనటువంటి వాడు, యేసుకు చాలా దగ్గరైనటువంటి వాడు, యేసు ప్రేమించిన వాడు అయినటువంటి యోహాన్ గారు. ఈ యోహాన్ గారు మనం ఈయన గురించి మనం ఆలోచించినట్లయితే ఈయన శిష్యులందరిలో కూడా చిన్నవాడు, పైగా యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ దగ్గర విడిచిపెట్టకుండా సిలువ కార్యము దగ్గర ఉండి ప్రత్యక్షంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ శ్రమను, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ త్యాగాన్ని కళ్ళారా చూచి ఆయన మరణాన్ని కూడా సాక్షి రూపంగా తన గ్రంథంలో ఈ సువార్తలో రాసిన వాడికి మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచించినట్లయితే అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి, ఈ మాటని ఓదార్పు మాట అంటారు. ఎంత గొప్ప అద్భుతం అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోతూ కూడా తన తల్లిని గురించి పట్టించుకున్నాడు. చూసారా, అబ్బా అసలు అది అద్భుతమైన విషయం అండి. అంటే ఒక కుమారుడు లేదా ఒక ఏమని చెప్తారు, పిల్లలు వారి తల్లిదండ్రుల్ని ఎట్లా కేర్ తీసుకోవాలి, ఎలా పట్టించుకోవాలి, ఎలా వారికి రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవించాలి, వారిని ఎలా చూచుకోవాలి అనడానికి గొప్ప సాదృశ్యం అండి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన సిలువలో అంత భయంకరమైన శిక్షను అనుభవిస్తూ కూడా మాట్లాడలేనంత పరిస్థితిలో ఉండి కూడా, అప్పటికే చాలా రక్తము ధారపోయి ఉండి కూడా, ఆయన వేలాడుతూ ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉండి కూడా, ఆయన తన పరిసరాలని, తన ప్రక్కన ఉన్నటువంటి వారిని, తన ఎదురున్నటువంటి వారిని అందరినీ కూడా చూస్తూ, తన తల్లిని చూస్తూ అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహాను గారిని చూపిస్తూ, తన శిష్యుడైన యోహాను చూపిస్తూ అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఒకరికొకరికి బాధ్యతను అప్పగించాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మాటలు చెప్పే దేవుడు మాత్రమే కాదండి, ఆయన చేతల్లో చూపించే దేవుడు కూడా. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి, అదేంటంటే మనకి 10 ఆజ్ఞలు కనబడతాయి. 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అనేటువంటి ఆజ్ఞ. యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు అని అంటాం కదా, ఇదిగో ఈవెన్ ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని చెప్పినటువంటి ఆ మాటని యేసుక్రీస్తు ప్రభువారు ఈ క్షణంలో నెరవేరుస్తూ ఉన్నారు. అంటే ఆయన జీవించినప్పుడు కూడా తల్లిని పట్టించుకున్నాడు. బహుశా మనకి ఇక్కడ యోసేపు ఎందుకు కనబడరు అంటే, యోసేపు బహుశా మరి చనిపోయి ఉండొచ్చు, ఎప్పుడు చనిపోయారు అనేది మనకి ఎగ్జాక్ట్లీ తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్యకు రాకమునిపే చనిపోయారు అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఒక సంఘటనలో యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి తల్లియు తన తన యొక్క సహోదరి సహోదరులు వచ్చారే కానీ తన తండ్రి రాల, అంటే యోసేపు రాల, అంటే అప్పటికే యోసేపు చనిపోయాడు అనేది ఒక కామన్ అండర్స్టాండింగ్, ఒక లాజికల్ పాయింట్, ఒక అండర్స్టాండింగ్. నౌ లిజన్, అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతూ కూడా తన తల్లిని చూచి అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నువ్వేం వరి అవ్వద్దు, నువ్వేం బాధపడద్దు, చింతపడద్దు, నిన్ను పట్టించుకోవడానికి ఇంకొక వ్యక్తిని నేను నీకు ఏర్పరుస్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు బాధ్యతను అప్పగించారు. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట అండి. ప్రేమ దేవుని పిల్లలు ఆలోచించాలి. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, ప్రభువునందు మీ తల్లిదండ్రులకి మీరు లోబడండి, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులు లోబడి అని చెప్పాడు.
ప్రభువునందు, అంటే ఎవరైతే ప్రభునందు ఉన్నారో, క్రీస్తునందు ఉన్నారో, మార్పు చెందారో వాళ్ళకి, వారు చెప్పిన మాటలు వినండి, భక్తి నేర్చుకోండి, వారిని సన్మానించండి, గౌరవించండి, దీర్ఘాయుష్ నీకు వస్తుంది అని చెప్పేసి అక్కడ సెలవిచ్చాడు. అవును, మనకి దైవగ్రంథమైనటువంటి బైబుల్ సెలవిస్తూ ఉంది, మనము ఏం చేయాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి, వారి మాట వినాలి, వారి యొక్క ఆలోచనలకు రెస్పెక్ట్ ఇవ్వాలి, వారి యొక్క వారిని పట్టించుకోవాలి, వారి బాగోగులు చూడాలి, వారికి సమస్తాన్ని మనం సమకూర్చు వారమే ఉండాలి. మనం ఎదిగిన తర్వాత ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చేసింది అదే, ఇది ఓదార్పు మాట అంటాం, ఇది ఓదార్పు మాట. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన మాట, మూడో మాట ఓదార్పు మాట. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువు వలె మన తల్లిదండ్రులని గౌరవించాలి, వారిని మనం కేర్ తీసుకోవాలి, పట్టించుకోవాలి. ఈ రోజులో చాలామంది అలా ఉండడం లేదు, చాలా విచారం, తల్లిదండ్రులు ఎదురుస్తూ ఉన్నారు, తల్లిదండ్రుల మాట వినడం లేదు, దూరమైపోతూ ఉన్నారు, ఎంతగానో భయంకరమైనటువంటి ఊబిలో దిగిపోతున్నారు. మరి తల్లిదండ్రులు కూడా కొంతమంది వారిని ఆ విధంగా మరి పెంచుకోలేకపోతున్నారు. మరి ఇది తల్లిదండ్రుల్లో కూడా ఉన్నటువంటి ఒక చిన్న లోపం అని కూడా మనం ఖచ్చితంగా ఆలోచించాలి. కాబట్టి భక్తినందు పిల్లలను పెంచండి, అన్ని పిల్లలు మిమ్మల్ని ఖచ్చితంగా చూచుకుంటారు. ఇది దేవుని మాట. ఇదిగో అమ్మా, ఇదిగో నీ కుమారుడు, మూడో మాట.